సినిమా చూసిన చూడక ముందు అసలు కళ్యాణ్ రామ్ గారు ఈ మూడు క్యారెక్టర్లకి నయం చేస్తారా చేరారని అనుకుంటే కనుక సినిమా చూసిన తర్వాత అనిపించింది. కళ్యాణ్ రామ్ గారు పర్ఫెక్ట్ నయం చేశారు సినిమాకి, చాలా అద్భుతంగా ఆకట్టుకుంది సినిమా. ఎందుచేత అంటే ఒక డైరెక్టర్ గారు ఒకటి మైండ్లో సెట్ చేసుకున్న స్టోరీ దాన్ని ముందుకు తీసుకెళ్లలో ఎక్కడ తడబడలేదు, చాలా అద్భుతంగా అనిపించింది. డైరెక్టర్ గారికి బాగా తీసుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ గారు కెరీర్లో ఒక మంచి పర్ఫార్మెన్స్, మైకేల్ క్యారెక్టర్ కానివ్వండి మంజు క్యారెక్టర్ కానివ్వండి గొప్పగా పర్ఫామ్ చేశారు ఈ సినిమాలో. అయితే ఇలాంటి వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలంటే ఒక నందమూరి సార్గా చెల్లింది అనేది తీసుకోవడం జరిగింది. సినిమా అయితే ప్రతి ఒక్కరికి నచ్చింది మెచ్చింది అనే రేంజ్లో ఉంది. ఇక సినిమా ఓవరాల్గా చూసుకుంటే అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే బాగుంది. ఇక బాలకృష్ణ గారు సాంగ్ చూసుకుంటే ఇందులో చాలా బాగా అనిపించింది. ఎన్నో రాత్రులు వస్తానే సాంగ్ ఈ సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయిపోయింది. సినిమాలో థియేటర్లు అయితే ఎవరు కూర్చోలేదు, అందరూ అయితే పూనకలతో ఊపిపోయారు. సినిమా చాలా బాగుందన్న, 3.5 రేటింగ్ సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సార్. అసలు జైలా కోసం అనేది అన్నదమ్ములకి సంబంధించిన స్టోరీ, అసలు ఇది ఏ స్టోరీ లేదు. ఒక ముగ్గురు వ్యక్తులు మనుషులు పోలు మనుషులు వ్యక్తులు ఉంటారు, వాళ్ళని బట్టి సినిమా స్టోరీ తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని ఎలా చూపించాలో ఆ రకంగా డైరెక్టర్ గారు చాలా నీట్గా చూపించారు, సూపర్. ఎక్కడ తడబడలేదు. హైలైట్స్ అంటే కనుక మైకేల్ క్యారెక్టర్ అన్న ఫస్ట్, రెండో తోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ మైకేల్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గొప్ప తీసుకున్నారు. ఇంకా సినిమాకి హైలైట్ అంటే బాలబాబు గారు సాంగ్, ఆ సాంగ్ సినిమా బాగా ప్లస్ అయింది, బాగా తీసుకున్నారు. ఓల్డ్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పచ్చు, ఎందుకంటే ఒక మంచి విభిన్నమైన స్టోరీ తీస్తుంది. అన్న అదే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్షన్ ఓల్డ్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్, ఎందుకంటే కొత్త డైరెక్టర్ అయిన కాడికి ఎక్కడ తడబడకుండా సినిమా తీసుకున్నాడు, అంత అద్భుతంగా రాణించారు. కళ్యాణ్ రామ్ గారి కెరీర్లో ఒక మంచి పర్ఫార్మెన్స్, ఆ బ్రహ్మజీ గారి కామెడీ సినిమాకి బాగా ప్లస్ అయింది. మూవీలో హీరోయిన్ నచ్చిందా? హీరోయిన్ నచ్చింది అన్న, హీరోయిన్ చాలా మంచిగా అనిపిస్తుంది. అనే సెకండ్ సాంగ్ లో మనం ఒక ఒక మంచి రుచిని చూస్తాం, మనం కొత్త రుచి ఆస్వాదించిన ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. మనలాంటి యూత్ అంటే ఇట్లాంటివి ఉండాలి. ఆ సాంగ్ చాలా మంచిగా ఉంది అన్న, అది డబ్బింగ్ చేసి చాలా మంచిగా చేసింది. బాబాయి మీద ప్రేమతోనే ఈ సినిమా సాంగ్ అన్న హైలైట్ అవుతుంది. చాలా మంచిగా ఎంజాయ్ చేశారు ఈ సాంగ్ వచ్చినప్పుడు, మనం తమన్నాను మర్చిపోతాం ఈ సాంగ్ చూసినాక. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా మంచిగానే చేసిండు, బట్ డైరెక్టరు ఇంకా మ్యాజిక్ చేసేది ఉండదు. కాకపోతే కళ్యాణ్ రామ్ సినిమా మీద చాలా ఫోర్స్ పెట్టుకుండు, బట్ అది మనం చూడాలి ఆడియన్స్ ఎట్లా రియాక్ట్. అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేసి అవ్వాలంటే నాకు కొంచెం బోరింగ్ అని అనిపించింది. సినిమా యావరేజ్ హిట్ యావరేజ్ అన్న.